హాయ్ గైస్, వెల్కమ్ టు మాధవి బ్లాగ్స్. నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేకప్ అండి, మేకప్ కిట్. పెళ్ళిళ్ళ సీజన్ కదా, సో మేకప్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి నాకు ఎలా అయినా ఇంట్లో ఒక మేకప్ సెట్ ఉండాలని చెప్పేసి ఇంకా అమెజాన్ ఓపెన్ చేసేసాను. అమెజాన్ ఓపెన్ చేయగానే అందులో బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి అలానే ఒక సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ టైం కదా బడ్జెట్లో చూసుకోవాలని చెప్పేసి. ఇది జస్ట్ హెల్ప్స్ వాళ్ళది, చాలా రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నేను రియల్గా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఇది బాగా అనిపించింది. సో దీన్ని తీసుకుందాం అనుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి 999. అండ్ దీంట్లో ఆ సెట్లో వచ్చాయి, నేను చూపిస్తున్నాను. కానీ నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక అది సీరం వచ్చింది, అండ్ ఫౌండేషన్ వచ్చింది, ప్రైమర్ వచ్చింది, లిప్స్టిక్ వచ్చింది, కాజల్ వచ్చింది. అండ్ అది ఒక చిన్న బాక్స్లోది మనం చీక్స్కి వేసుకుంటాం కదా, చీక్స్కి వేసుకోవచ్చు, హైబ్రో కింద పైన ఐకి వేసుకోవచ్చు, అప్పర్ ఐకి వేసుకోవచ్చు. సో దాన్ని 3 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ట్రయల్ వచ్చేసి నేను చిన్న మా అక్క కూతురికి చేశాను, ఎందుకంటే చిన్నపిల్లలకి ఇలాంటివి అంటే ఇంకా మన మీద ఇంకా ఎక్కువ ఇష్టం వాళ్ళు రెడీ అవ్వడం అంటే. ఈ గుడ్లు పిల్లకైతే ఇంకా ఎక్కువ ఇష్టం. ఇంకా అది ఓపెన్ చేసిన కాడి నుంచి పిన్ని నాకు మేకప్ అయిపోయింది అనిద్ది. సో వీడియో చేయాలి అనిపించింది కాబట్టి ఎట్లయినా ఇది కూడా రివ్యూ పెడదామని చెప్పేసి ఎలా వచ్చిందో స్టార్ట్ చేశాను. నేనైతే సిరం వాడలేదు, చిన్న అమ్మాయి అని చెప్పేసి పాన్స్ వాడాను, పాన్స్ వైట్ బ్యూటీ క్రీమ్ వాడాను తనకి. అండ్ ఫస్ట్ అది పూసేసి కొంచెం అది డ్రై అయ్యే వరకు ఉంచే అమ్మాయిని. నెక్స్ట్ వచ్చేసి చూడని చూసుకుంటుంది ఫస్ట్, అసలు నాది అప్పుడే తెల్లగా వచ్చేసిందని. యాక్చువల్లీ తను చాలా తెల్లగానే ఉంది. అండ్ తర్వాత ఆ ప్రైమర్ జస్ట్ హెల్ప్స్ వాళ్ళది ప్రైమర్ యూజ్ చేశాను. అది లైట్ అండి, మనకి ఎక్కువ వేసుకోకూడదు, లైట్గానే వేసుకోవాలి. బికాస్ నేనైతే ఇదేం ఇంత ట్యూబే వచ్చింది, ఇదేం సరిపోతుంది అనుకున్నా, బట్ ఎంత నీట్గా స్ప్రెడ్ అవుతుందంటే అది క్రీమ్ ఫేస్ మొత్తానికి. కొంచెం తీసుకుంటే చాలు, ఒక చిటికంతా మొత్తం మన ఫేస్కైనా సరే అట్లనే స్ప్రెడ్ అవుతుంది, బాగుంది. అండ్ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతుంది నాకు, ఇవే చూసుకుంటే పనిలోనే ఉంది, కింద అద్దం పెట్టుకొని. అండ్ తర్వాత ప్రైమర్ తర్వాత ఫౌండేషన్ చూడండి ఎలా చూసుకుంటుందో. అది కూడా ఎక్కువ తీసుకోకూడదు ఫౌండేషన్. ఇది బేసిక్ మేకప్లో బేసిక్ అండి ఇది. మేమేమి ట్రైనర్స్ కాదు, బట్ ఏదో తెలిసినంతలో బేసిక్గా వేసుకోవడం ఇది మేకప్ చెప్తున్నా. అండ్ విలేజెస్లో అయితే ఇలానే మరీ అన్నీ దొరకాలంటే కంపెనీ ప్రొడక్ట్స్ కదండి, చాలా రేటు. ఈ నాలుగుటికే 999 వేసాడు. అండ్ ఇదే నేను చెప్పాను, దాని పేరు నాకు గుర్తులేదు. అది మనకి చీక్స్కి పైన యూజ్ చేసుకోవచ్చు చూడండి. అమ్మకి నేను ఇక్కడ కూడా పూసాను, ఎంతో పేర్లెవరు పూసినట్టు పూసాను, బట్ అది పైన పూయాలి. అండ్ అప్పర్ ఐస్కి కూడా మనం పూసుకోవచ్చు. అది కొంచెం న్యాచురల్ అనిపిస్తుందని మొత్తం నేను కొంచెం స్ప్రెడ్ చేశాను అమ్మాయిది. అదొకటి నేను అక్కడ అప్పర్ హైస్ మీద పూస్తున్నాను. చిన్న పాప కదా, మరీ ఎక్కువ హెవీగా పూస్తే అది తీసేటప్పుడు ఆ మేకప్ హెవీగా ఉండకూడదు. ఎవరికైనా సరే, చిన్న పాపకైనా ఎవరికైనా లైట్గా అనిపించాలి. సో అందుకే లైట్గా పూసేసాను. అండ్ ఐబ్రో పెద్దవాళ్ళకైతే ఐబ్రో పెన్సిల్ గీస్తే వాళ్ళకి షేప్ ఉండదు కాబట్టి బాగా కనిపిస్తుంది. అండ్ లిప్స్టిక్ ఏమి ఉంటుంది, ఫస్ట్ నుంచి లిప్స్టిక్ేనండి నాకు లిప్స్టిక్, నాకు లిప్స్టిక్ అని గోళ. అయితే చిన్నపిల్లలకి మేకప్ వేయడం అంటే వామ్మో, అదొక మళ్ళీ పెద్ద హిస్టరీ క్లాస్ లాగా ఉంటుందండి. అసలు నేను దీనికేస్తుంటేనే ఎన్ని వంకలు ఎన్ని తిప్పులు తిరిగిందో చూసారు. మేక లిప్స్టిక్ ఎంతసేపు వేసాను నేనైతే, ఫాస్ట్ ఉంది కాబట్టి వీడియో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ చిన్నపిల్లల్ని రెడీ చేయడం మామూలు విషయం కదండి, అది వాళ్ళని కుదురుగా నీ అంటే గట్టి గదం ఏడుస్తారు, ఇంక వద్దంటారు చాలా. ఇంక తర్వాత కాజల్ తీసుకున్నాను. ఫస్ట్ టైం నాకు ఈ కాజల్ దగ్గర ఇంకా ఇబ్బంది అనిపించింది,
ఇట్లా ఇట్లా కళ్ళు మూస్తూ ఉంటే ఇట్లా ఆ స్కిన్ అనేది కొంచెం మా ముడతల్లాగా వస్తుంది. అసలు అది గీయడానికి అయితే చచ్చిపోయాను నేనైతే. అయితే చాలా అంటే చాలా ఇష్టం దీనికి మేకప్ అంటే. ఇది నేను కింద గీసాను, అది స్ప్రెడ్ కాలేదు పెన్సిల్ కాజల్, అది స్ప్రెడ్ కాలేదు, తనకి నేనే కింద గీసాను. మళ్ళీ కంట్లో గుచ్చుకుంది అనుకో నేను పొరపాటుని గీసేది, తను నేర్చుద్ది అని చెప్పేసి నేనే కొంచెం కిందకి గీసాను. అయినా బ్రైడల్ మేకప్ అంటారు కదా, కొన్ని బ్రైడల్ వాళ్ళకి ఎక్కువ కింద యూజ్ చేస్తారంట, లైన్ మీద కంటే కింద యూజ్ చేస్తారంట ఐ బాగా కనిపించడానికి. ఇది ఎక్కడో విన్నట్టుంది రీల్స్లో. హైబ్రో పెన్సిల్ ఇది నాది, అది వాళ్ళ ఆ సెట్లో అయితే రాలేదండి. పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమాను ఇంకా ఈ ఐబ్రో పెన్సిల్ నావేనండి, ఇంట్లో ఉంటాయి నాకు అవి. రోజు నేను ఎప్పుడన్నా యూజ్ చేసేవాడిని, మేకప్ కోసం కాదు నార్మల్గా, అండ్ అవి రెండు యూజ్ చేశాను. ఐబ్రో గీయటం తర్వాత వాళ్ళు అమ్మొచ్చి నన్ను వేసుకుని చూడండి, ఐబ్రో గీయటం రాలా నీకు, మేకప్ అవసరమా అని. ఫస్ట్ టైం కదా సో మెల్లగా వస్తుంది, ఆ మాత్రం వేసాను, నాకైతే నచ్చింది. వావ్ నేనైనా వేసిందని ఫస్ట్ టైం మేకప్ వేయటం. అండ్ హెయిర్ స్టైల్ కూడా, ఆడ హెయిర్ లేదు కానీ హెయిర్ స్టైల్ వేసా. వర్షిణి రెడీ అయిపోయింది ఫైనల్గా. ఓకే వర్షి చూడండి ఫైనల్ లుక్. మేకప్ ఎలా ఉంది, నీకు నచ్చిందా? నీకు అన్నిటికంటే ఏం నచ్చింది మేకప్లో? లిప్స్టిక్ ఇటే చూడు, ఇటు చూడు. మమ్మీ కష్టపడేసింది. అవునా, మేకప్ కష్టపడేసిందా? అయితే సబ్స్క్రిప్షన్ చెప్తావా నా ఛానల్కి? నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ హర్షి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.